ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అభిరుచిలో ఆ అంటే అందరి ఆకలి గురించి ఆలోచించి, బి అంటే భీమపాకం లాంటి వంటకాలను అందించి, రు అంటే రుచికరమైన వంటలను రచించి రుచించి, చి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వాళ్ళ నాలుకపై రుచిలా నిలిచింది. అందుకే మా ఈటీవీ అభిరుచి ఛానల్ అంటే భోజన ప్రియులందరికీ ఒక ఉత్సవం లాంటిది. మరి ఈ ఉత్సవం లాంటి రోజున మేము ఏం చేస్తున్నావో తెలుసా? ఈటీవీ యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మీ అందరి కోసం గోల గోల చేసే ఒక గెస్ట్ని పిలవబోతున్నాను. అల్లరి, ఆకతాయ్, ఉత్సాహం, రెబల్ స్టైల్, కిక్, ఇవన్నీ కలిపి ఒక మనిషిని డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది? అలాగే ఉంటాడు ఇతను. మరి మన అత్తమ్మ రుచుల భాషలో చెప్పాలంటే ఇతను ఖచ్చితంగా ఒక పచ్చిమిరపకాయ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పచ్చిమిరపకాయని పిలిచేద్దాం. హాయ్ రవి, ఎలా ఉన్నావు? ఇంత ఫార్మల్ వద్దబ్బా, ఎలా కావాలి మరి? మన స్టైల్లో ఏరా పోరా. సరే అయితే, అది అలవాటు అయిపోయింది, నేను ఏం చేయలేను. సరే రవి, మా యాంకర్స్ లకు అందరికి కులదైవం మా ప్రవీణ్ గారు. సరే అయితే, అసలు ఈ రోజు ఇక్కడ ఈటీవీ అభిరుచి ఛానల్ ఒక సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. చెప్పకండి, మా అమ్మకి మెంబర్షిప్ కార్డ్ ఉంది అనమాట ఈటీవీ అభిరుచిలో. మొత్తం పాపం ఒంటింట్లో సెపరేట్ టీవీ అనమాట. ఇవే నడుస్తుంటాయి. అయితే రవి, నీ గురించి కాదు అసలు ఇక్కడ. ఆంటీ మీకు నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. మా ఛానల్ని మీరు ఇలాగే ఇలా ఎన్నెన్నో సంవత్సరాలు ఆదరిస్తూ ఉండండి. నేను మీకు కొత్త కొత్త వంటకాలు చేసి చూపిస్తా. రవి, ఇంకేం సంగతులు చెప్పు. అసలు ఏం చేస్తున్నావు ఈ మధ్య? ఏంటి కబుర్లు? ఏంటి ఏమన్నా స్పెషల్ గా ఎంట్రీస్ ఉన్నాయా? ఏమన్నా సినిమాలు ఎప్పుడు? ఏంటి నీ ప్రోగ్రామ్స్? ఏంటి కొత్త ఒక షో స్టార్ట్ అవుతుంది తొందరలో, అది నా బేబీ షో లాగా. సో దానికోసం వెయిటింగ్ అండి. అది మన ఈటీవీ మెయిన్ ఛానల్ కి ఈవినింగ్ టైమ్ లో. అవునా? ఏ, ఈటీవీ మెయిన్ ఛానల్ ను ఆడాల మజా కానీ ఆడాల అందరి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇక్కడ వచ్చి కూర్చొని నాతో పోట్లాడటం, కబుర్లు చెప్పడం కాదు. డైరెక్టర్ ఏం చెప్పాడంటే, వచ్చి స్టవ్ ఆన్ చేయండి భయ్యా, అంతే, హ్యాపీ యానివర్సరీ. అంటే కేక్ కి ఎట్లా క్యాండిల్ ఆపుతాము, ఈ యానివర్సరీకి స్టవ్ ఆన్ చేయండి, అంతే చాలు అన్నారు. నేను అది చేస్తా, కూర్చుంటే మీరు చేయండి. ఆహా, నువ్వు వంట చేసి పెడితే నేను తిందామని కూర్చున్నా. తింటావా? 108 డైల్ లిస్ట్ లో రెడీ పెట్టుకోండి. అలా ఏముండదు. నిజంగానే రవికి వంట తెలుసు. వంటగా చూసావు ఎప్పుడన్నా? నేను కోడిగుడ్డు ఉడకబెడితే ఆ రుచే వేరుంటుంది. తర్వాత మంచినీళ్ళు తెస్తే మంచి తాగాలి, అంతే. అదే మరి, ఇప్పుడు నువ్వు ఇక్కడ వంట చేయాలి, ఇది రూలు, తప్పదు. ఏం చేస్తావు? నేను ఇవాళ పన్నీర్ పకోడీ చేస్తా. వీరికి స్టవ్ ఆన్ చేసి మంచినీళ్ళు తాగటం వరకు తెలుసు, పన్నీర్ పకోడీ చేస్తాడని. అవును, నేను వస్తున్నా ఈ షోకి అంటే ఫేస్బుక్ లో పెట్టగానే అన్న ఇవాళ పన్నీర్ పకోడీ చేయండి అన్నారు, అందుకే పన్నీర్ పకోడీ. ఏది పన్నీర్? ఏది పన్నీర్? ఏదా? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ముందు చెప్పు, నువ్వు ఎలా పడితే అలా చేస్తే నేను తిన్నాను. నేను వచ్చేటప్పుడు మా పెద్దమ్మ చెప్పింది, అరే పన్నీర్ పకోడీ చేయరా. పెద్దమ్మ అయితే ఓకే. సరే ఉండు, పెద్దమ్మని అడుగుదాం ఒకసారి ఫోన్ చేసి. నువ్వు పెద్దమ్మకు ఫోన్ చేసి ఆవిడ ఓకే అంటే మేము ఓకే అంటాం. ఓకే. సరే, పెద్దమ్మకు నువ్వు ఫోన్ చేసేలోపు ఒకసారి పన్నీర్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. చూద్దాం. సో పన్నీర్ పకోడీ రవి తయారు చేయబోతున్నాడు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. పన్నీర్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, శనగపిండి, బియ్య పిండి, ఉప్పు, కారం, సోడా, నూనె, కొత్తిమీర. పెద్దమ్మ చెప్పింది చాలు, నేను చూసుకుంటా కదా. పెట్టు. పెద్దమ్మ చెప్పేసింది పన్నీర్ పకోడా అంట. అలా చెప్పేది వినకపోతే వంట కూడా రాదురా బాబు. డింగ్ డింగ్ డింగ్. అయిపోతుంది, స్టవ్ ఆన్ చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టవ్ ఆన్ చేయడం అనేది సినిమాలో టైటిల్స్ పడినట్టు, అది అది చేయకపోతే సినిమా స్టార్ట్ కాదు. నాకు ఓపెనింగ్ అయినట్టు నీకు టైటిల్స్. వంట చేయటం, ఈ మంట అనేది సినిమాకి ముఖేష్ యాడ్ లాంటిది. ఓ, సో ఇది రాకపోతే సినిమా స్టార్ట్. ఏం పెట్టాలి పొయ్యి మీద? ఏదో అన్నది. ఏదో అన్నదా? ఏం పెట్టాలి ఒకసారి చేయబెట్టి చూడు ఎలా ఉంటుంది. ఆ గిన్నె, ఆ గిన్నె నిజంగా అది కాల్తది. గిన్నె వేసిన తర్వాత ఫస్ట్ ఈ నూనె. నేను వేస్తాలే, నువ్వు వద్దు. నాకు కూడా వస్తుంది కదా, నన్ను ఏం ఇచ్చు కదా. సెలబ్రిటీని ఎందుకు పిలిచారు ఆయన? అవును, సెలబ్రిటీ అని ఫస్ట్ ఇన్సల్ట్ చేశారు నన్ను. దాని తర్వాత మరి ఇది మీరే చేస్తున్నారు. అసలు నువ్వు మా షోకి రావటమే మేము చేసుకున్న ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల పుణ్యం. ఇలా తిట్టాలని ప్లాన్ చేశారా నన్ను? బాగుందో.
సో ఇలా అన్నమాట. ఇప్పుడు బాండ్లో నూనె వేసుకున్నారు కదా, నూనె కాసే వరకు, కాసేనా కాచేనా, కాచే వరకు, వేడెక్కే వరకు, వేడెక్కే వరకు మనం ఇంకో గిన్నె తీసుకొని ఆ గిన్నె. నిజంగా నువ్వు వంటే చెప్తున్నావా? నాకు ఏదో స్టోరీ చెప్తున్నట్టు. నేను ఇప్పుడు సినిమా తీస్తున్నాడు. నువ్వు బాగా కథలు చెప్తావట కదా రవి, నిజమేనా? అంటే ఎలాంటి కథలు అంటే షూటింగ్ కి లేట్ కి వచ్చే కథలా లేకపోతే? ఫస్ట్ రవి ఒక్కకి ఒక స్పెషాలిటీ ఉంది, అమ్మాయిలకి బాగా కథలు చెప్తాడట. ఎలాంటి మ్యాటర్ వద్దండి బాబు ప్లీజ్. ఎందుకు రవి? ఏదో యూట్యూబ్ వాళ్ళు ఖాళీ కూర్చున్నారా? సల్మాన్ ఖాన్ కి నీకు అమ్మాయిలు కబుర్లు లేవంటే అసలు మేము ఊరుకోం. ఉంటాయి కదా, అన్ని చెప్పుకుంటారా బయటకు వచ్చి? మాకోసం ఒక రెండు మూడు చెప్పొచ్చురా. నీకు బాగా ఇష్టమైన యాంకర్ ఎవరు, అమ్మాయి ఎవరు? నాకు బాగా ఇష్టమైన యాంకర్ అంటే ఎప్పుడో భూమి పుట్టినప్పుడు తప్ప. నాకు ఫేవరెట్ అంటే ప్రవీణ. నువ్వు ఆపు. ఇప్పుడున్న వాళ్ళలో, ఇప్పుడున్న వాళ్ళలో శ్రీముఖి. శ్రీముఖి ఓకే. అంటే కలిసి షో చేస్తున్నావు కాబట్టి అట్లానా? లేదు, కలిసి షో చేసుకున్నాను కాదు, కానీ ఎన్నో నేర్చుకున్నా. నీకు అనసూయ నచ్చదా? నచ్చదు, కానీ షో చేయలేదు కదా. రష్మి నచ్చదా? చేయలేదు కదా. ఏ అను, రష్మి ఇద్దరు వింటున్నారు కదా నెక్స్ట్ దొరికినప్పుడు. అయితే నచ్చే అమ్మాయి ఎవరు? ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఎందుకు తన గురించి ఇప్పుడు? అమ్మాయిలు గుర్తు పెట్టుకోండి, ఆల్రెడీ ఆస్ట్రేలియా గర్ల్ ఫ్రెండ్ ఉంది. మీరు చెప్పాను నోటీస్, ఆస్ట్రేలియా నడితే ఏం అడగదని. ఉగాండాలో ఉందని చెప్తా. వాళ్ళు బాగుంటారు. బాగుంటారు అవును. మీ పక్కన చాలా కలర్ కాంబినేషన్ బాగుంటది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్. వీడు ఏదో వంట వచ్చిన లాగా అసలు ఏం మాట్లాడకుండా వంట మీదే ఉన్నాడు బేసిక్ గా. ఇది మిరాకిల్ టుడే, ఇట్స్ యానివర్సరీ ఆఫ్ ఈటీవీ అభిరుచి. 1 స్పూన్ ఆఫ్ కారం పొడి. కారం పొడి. ఉప్పు 1 టేబుల్ స్పూన్. ఉప్పు అంటే ఒకటేసారి కాదు, ఒక 10 సార్లు వేయాలి ఇట్లా. స్పూన్ తో రాదా మామా అనుకుంది? స్పూన్ తో వేస్తే ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. మీకు బీపీ ప్రాబ్లం ఉన్నాయా? నాకేం లేదు. నీకుందా? నాకుంది, అందుకే తక్కువ తినాలి. నిజంగానే బీపీ ప్రాబ్లం ఉంది. ఎవరైనా ఏమన్నా అంటే ఎక్కువ ఏదో టింకర్ లెగుస్తాడు. చాలు. నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఇది లేని పకోడీ పకోడీ కాదు, ఇంత చాలు, ఎక్కువ వేయద్దు. బియ్యం పిండి. బియ్యం పిండి. కొలెస్ట్రాల్ ఉందా మీకు? నాకు ఎలాంటి జబ్బులు లేవు. అయితే తినద్దు, మీరు వస్తాయి జబ్బులు వస్తాయి అంటారు. బియ్యం పిండి. బియ్యం ఇస్ ఆల్సో 1 స్పూన్. ఓకే. ఇంకొద్ది క్రిస్పీగా ఇష్టం నాకు. ఓ క్రిస్పీగా అన్నా? అవును, మనకి ఎందుకంటే పకోడీల్లో బాగా క్రిస్పీగా కరకరలాడాలంటే బియ్యం పిండి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఎందుకు ఇది కాదు కదా, క్రిస్పీ కావాలంటే ఇదంతా చేసుకుని పక్కన చిప్స్ పెట్టుకోండి. అప్పుడు చిప్స్ తినచ్చు. ఇది ఎందుకు తింటాం? పన్నీర్ పకోడీ కావాలి కదా మనకి. ఇప్పుడు ఇది ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లా, ఇది లేకపోతే కిక్ ఉండదు. అమ్మో, వీడి భాషలో మనం వంట చేస్తే అయిపోతాం అండి. అసలు ఐటమ్ సాంగ్ అంట కొత్తిమీర. ఇప్పుడు మొత్తం కలపాలి. ఏంటి ఇట్లా జల్లిస్తున్నా నీళ్ళ పైన? ఇప్పుడు అందులో ఫింగర్ బౌల్ అయింది, చేయగడుతుంది. వాటర్ ఉన్న ప్రతి బౌల్ ఫింగర్ బౌలేనా నీకు? వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా రవికి పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి. సో దట్ ఈరోజు యానివర్సరీ స్పెషల్గా తనకు మనకు గెస్ట్ లాగా వస్తున్నారు కాబట్టి పన్నీర్ పొకటి నేనే చూస్ చేశాను. బట్ తను నాకు తెలుసు నేను బాగా చేస్తాను అన్నాడు. నమ్మకం లేక ఈ మాత్రం హెల్ప్ నేను చేస్తున్నాను. నేను బాగా చేస్తాను అన్నది తినడానికండి, బాగా తింటానండి అంటే నేనేమో చేస్తాను అనుకుంది. సో ఇట్లా చూసారు కదా, మనం తీసుకున్న ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకుని శనగపిండి. అది వాళ్ళకి తెలుసు. కానీ మీ ఫేవరెట్ యాంకర్ ఎవరు చెప్పండి, ఫీమేల్? ఆల్వేస్ సుమా గారు, జాన్సీ గారు, అనసూయ గారు, రష్మి గారు, ఉదయ్ భానక్క, వీళ్ళ తప్ప ఎవరు ఇష్టం? అదేంటి ఉన్న వాళ్ళు ఆలేగా? అంటే శ్రీముఖి ఇష్టం లేదా? శ్రీముఖి ఇన్నవానే నీ పేరు చెప్పకపోతే వాళ్ళ పేర్లు అర్థమైపోయింది. నాకు యాంకర్స్ లో బాగా ఇష్టం సుమక్క. నేను వాళ్ళ పేర్లు తీయద్దన్న కదా, వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులు త్రిమూర్తులు ఎవర్ గ్రీన్ కదా. ఇప్పుడున్న యాంకర్స్ లో నాకు బాగా నచ్చే యాంకరు రవి. ఫీమేల్ అంటే నన్ను లాగారండి. ఓహో అలానా? కాదు, మేల్ సపరేట్ ఫీమేల్ సపరేట్. సరే, అయితే ఫీమేల్ లో నాకు బాగా నచ్చే యాంకర్ ఎవరంటే హరశ్రీ. హరశ్రీయా? అను, రష్మి, శ్రీముఖి. ఏ నువ్వు లిటికేషన్ లో పెట్టుకురా, నాకు ముగ్గురు చాలా ఇష్టం. నిజంగానే ఇది ఇన్నాక నాకు హనుమాన్ చాలీసా. ఓకే, హరశ్రీ బాగుంది. మేల్ యాంకర్స్ లో అమ్మాయి చాలా టఫ్. రావి అంటావా ఏంది ఇప్పుడు? ఎలా అంటే రావి అను అట్లా కాదు, ఎవరన్నా చూస్ వన్. నీ స్టైల్ నీదే, ప్రదీప్ స్టైల్ ప్రదీపే. చూస్ వన్. ఇంకా అల్టిమేట్ వన్. నువ్వు ప్రదీప్ అని చెప్పినా నేను బాధపడనేమో, నా పేరు చెప్తే బాధపడతా. ఉన్నది ఇద్దరు యాంకర్లు. ఆ ఇద్దరు యాంకర్స్ లో నాకు ఇద్దరు చాలా బాగా నచ్చుతారు, కానీ వీళ్ళిద్దరు కన్నా నాకు అలీ గారు బాగా నచ్చుతారు.
ఆలి గారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, నేను ఆప్షన్ తీసుకోలేదు. నేను ఇప్పుడు వాడు ఏం అనలేడు అమ్మాయ. సారీ ఆలి గారు. ఫేవరెట్ కమెడియన్ ఎవరు? ఆలి గారా బ్రహ్మానందం గారా? బ్రహ్మానందం గారు. అలీ గారు చూసారా, ఉట్టింది చేస్తున్నారు సార్ మీరు షో. ఎందుకంటే ఆ షో తీసేసి రవితో సరదాగా చేయమనండి ఇంకా. ఎందుకంటే ఆలీ గారికి కూడా బ్రహ్మానందం గారు ఇష్టం సార్. నన్ను ఏమనలేరు. అలా చెప్పాడు ఆయన, చెప్పుంటాడు. సరే ఇప్పుడు పన్నీర్ పకోడా కదా, ఇప్పుడు పన్నీర్ తీసుకొని నేను లేయాలి. అంత ఎత్తి నుంచి వేయాలా? బాగుంటుంది చూడడానికి. ఓకే ఓకే. పన్నీర్ అనేది మూవీలో హీరో లాంటిది, ఎందుకంటే వాడు లేకపోతే పన్నీర్ లేదు కదా. చివరికి లాస్ట్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ని మనం కలిపిన పిండిలో వేసేసాము. అది బాగా డిప్ చేసి ఇప్పుడు పకోడీలాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేసిన సినిమాలు ఏమైనా రిలీజ్కి రెడీగా ఉన్నాయా? రెడీ ఉంది. నా ఫస్ట్ సినిమా ఇది, మా ప్రేమ కథ. ఇది మా ప్రేమ. ఇప్పుడు క్రీస్తు పూర్వం ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశాం. భగత్ సింగ్ మహాత్మా గాంధీ గారు ఎలా ఉన్నప్పుడు రెండు పాటలు రిలీజ్ చేశాం. రోబో 2.0 వచ్చింది కదా, రోబో 13.0 వచ్చినప్పుడు నా సినిమా ఒకటి. అవునా? అంటే చిన్న సినిమా కష్టాలు, కష్టాలు అలా ఉంటాయి. బట్ రవి డెఫినెట్ గా నీ సినిమా ఇయర్ లో రిలీజ్ అయిపోవాలి. మళ్ళీ నీ సినిమా 2019 లోపు రిలీజ్ అవ్వాలని అనుకుంటున్నా. 2019 మళ్ళీ సినిమా ప్రమోషన్ కి నువ్వు నా షోకి రావాలి. ఏంటి ఉంటా అప్పుడు ఇక్కడ రిలీజ్ అవుతుందంటే పక్కన ఒక బెడ్ వేసుకుని అనుకోని ఎవరు వచ్చినా ఎడకగిరి ఇది మా ప్రేమ కథ చూడండి. అనిల్ గారు చేస్తారా వంట? సేమ్, ఆయన కూడా అడ్రస్ ఎత్తుక్కుంటా ఉంటారు. కిచెన్ ఎక్కడో నిన్న అయితే ఇంట్లో ఉంది, ఇవాళ ఏడు ఉండొచ్చు అబ్బా. అదే. సో పన్నీర్ పకోడీ రెడీ. రెడీ అయిపోయింది. ఎంత ఈజీ కదా, ఎంత ఫాస్ట్గా, అంటే వేగటం కూడా ఎక్కువ టైం పట్టట్లేదు. ఇవి పక్కన పెట్టుకొని పక్కన గ్లాస్లో లైమ్ సోడా పెట్టుకొని. అదే కదా, మీరంతా లుక్ ఇచ్చే. నువ్వు గ్లాస్ అనగా నాకు భయం వేసింది. అంటే ఏం చెప్తావా అని. లైమ్ సోడా, మిల్క్, బూస్ట్, హార్లిక్స్, కాఫీ ఇవన్నీ గ్లాస్ లో కాకుండా ఇట్లా వేసుకుందా. ఓకే అయితే. సో అది సంగతి. ఫైనల్గా ఈరోజు యానివర్సరీ స్పెషల్గా రవి మన అత్తమ్మ రుచులకు వచ్చి పన్నీర్ పకోడీ రెడీ చేస్తాడు. ఇప్పుడు టేస్ట్ చూసి దాని సంగతి ఏంటో చెప్తాం. ఇవ్వు ప్లేటు. సెలబ్రిటీ కూడా అయితే నువ్వు చేసి నువ్వే తింటావు, నేను టేస్ట్ చూడాలి. ఇవన్నీ తిని బాగున్నాయి అంటే మనం సపరేట్ మళ్ళీ చేసి మీకు పెడతా. అది సంగతి. నాకు ఒకటి పని. యమ్మీ మమ్మీ. అడ్డుపోయింది. పటాస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? ఫుల్ టు బిందాస్. ఆడాలా మజాక? నా బేబీ. ఇంత మంచి రెసిపీ మా అందరికి చేసినందుకు వన్స్ అగైన్ నీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రవి, ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్నా మా అభిరుచి ఈటీవీ ఛానల్కి. నువ్వు గెస్ట్గా వచ్చావు కాబట్టి మేము కేక్ కట్ చేసుకుంటున్నాం. నువ్వే కేక్ కట్ చేయి. సో ఇలాగే ఇంకా ఇంకా ఎన్నో బర్త్డేలు మేము జరుపుకోవాలి. కేక్ కట్ చేయండి, ఫస్ట్ నేను తింటా. కానీ రూల్ ఏంటంటే కట్ చేస్తే అవతల వాళ్ళు తినాలని, నేను కట్ చేస్తే మీరు తినాలి. నాకు అది నచ్చదు, నేనే ఫస్ట్ తినాలి. నేను సెలబ్రిటీ, కేక్ తింటా నీకు ప్లీజ్. దా ఇద్దరం కట్ చేద్దాం, అప్పుడు ఇద్దరు తినచ్చు. ఓకే. తిరిగి రేపు మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బై.